హలో, గుడ్ మార్నింగ్ బిఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనము సిక్స్త్ సెమిస్టర్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి హైదరాబాద్ ఆధునీకరణ, అదేవిధంగా వారి యొక్క పరిపాలనా కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి సంస్కరణలు అన్నటువంటివి చేయబడ్డాయి, మరి ఎలాంటి సంస్కరణలతో హైదరాబాద్ నగర నిర్మాణం అన్నటువంటిది సర్వతోముఖాభివృద్ధి అనేటువంటి జరిగింది, ఈ విషయాలన్నీ కూడా మనము ఈరోజు సిక్స్త్ సెమిస్టర్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి పరిపాలనా విధానంలో భాగంగా మనం తెలుసుకోవడం అనేటువంటిది చేద్దాం. అయితే ఇక్కడ ఔరంగజేబ్ మరణానంతరం మరి స్వతంత్రం ప్రకటించుకున్న వారిలో దక్కన్ సుబేదార్ అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ ఒకడు అని చెప్పేసి మనకు తెలుసు. అయితే ఇక్కడ మరి 7 మంది అసబ్జా సుల్తానులు దాదాపు 224 సంవత్సరాలు ఆంధ్ర, కర్ణాటక మరి మరాఠా ప్రాంతాలను పరిపాలించినట్లు మనకు చరిత్రలో చెప్పబడింది. అయితే ఇక్కడ ఈ 7 మంది సుల్తానులు చివరవాడైనటువంటి గొప్పవాడైనటువంటి ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయినటువంటి ఇతర యొక్క పరిపాలనా కాలంలో మరి తెలంగాణ ప్రాంతం అన్నటువంటిది సర్వతోముఖాభివృద్ధి అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. మరి ఎలాంటి సర్వతోముఖాభివృద్ధి అన్నటువంటిది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పరిపాలనా కాలంలో జరిగింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎలాంటి ప్రజాహిత కార్యక్రమాలు చేయడం జరిగింది, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, ఎలాంటి మరి సంస్కరణలతో మరి హైదరాబాద్ అన్నటువంటిది సర్వతోముఖాభివృద్ధి అన్నటువంటిది చోటు చేసుకుంది అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడం అనేటువంటిది చేద్దాం. అయితే ప్రభుత్వ కార్యనిర్వహణలో మరి నిజాం శ్రద్ధ అనేటువంటిది వహించడం, ఆ తర్వాత ప్రభుత్వ కార్యకలాపాలు నిర్విఘ్నంగా నిర్వహించడం అనేటువంటిది చేశాడు అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉస్మాన్ సాగర్ నిర్మించడం వల్ల అప్పుడు సాగునీరు మరి రాజధానికి రావడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. అట్లాగే మరి నగరానికి మూసినది మరి వరద వల్ల ప్రమాదం తొలగిపోవడం కూడా జరిగింది అని చెప్పేసి చెప్పాలి. మరి ఇట్లాంటివే కాకుండా వ్యవసాయ అభివృద్ధికి మరి నిజాం సాగర్ మరి అదేవిధంగా హిమాయత్ సాగర్ అనేటువంటి వాటిని నిర్మాణం చేయడం అనేటువంటిది కూడా ఈయన కాలంలో జరిగాయని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి నిజాం యొక్క పరిపాలనా కాలంలో మరి సిల్క్, పట్టు, తివాచీలు, దుప్పట్లు ఇలాంటివన్నీ మరి దేశీయ పరిశ్రమలు మరి పునరుద్ధరించడంలో మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక గొప్పనైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మరి హైదరాబాదు నగరం అన్నటువంటిది ఎప్పటికీ కూడా తరగని ఒక గని లాంటిది అని చెప్పేసి చాటినటువంటి వ్యక్తి యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పాలి. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నగరం మరి వ్యవసాయ పరంగా కానీ లేకుంటే పారిశ్రామికీకరణ కానీ మరి రంగంలో మరి ముందంజలో ఉంటూ మరి దేశ విదేశాలకు కూడా ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి మరి ఒక నగరంగా రూపుదిద్దుకుంది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇతడు ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చేశాడు అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే సిర్పూర్ పేపర్ మిల్, అదేవిధంగా బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, నిజాం అజమ్ జాహీ మిల్స్, చార్మినార్ సిగరెట్ పరిశ్రమ మొదలైనటువంటివన్నీ కూడా వీరి కాలంలోనే నిర్మాణం చేయడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఆ విధంగా వేలాది మంది ఈ యొక్క పరిశ్రమలు స్థాపించడం వల్ల వారి యొక్క జీవనోపాధి అనేటువంటిది ఈ యొక్క పరిశ్రమల్లో మరి కొనసాగడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి సిటీ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు అనేటువంటివి కూడా వీరి కాలంలోనే వీళ్ళే స్థాపించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పుస్తక భండాగారం అనేటువంటిది నిర్మాణం చేయడం, మ్యూజియం, అదేవిధంగా మరి జూబ్లీ హాల్, ఉస్మానియా వైద్యాలయం, యునానీ వైద్యాలయం ఇలాంటివన్నీ కూడా మరి అప్పుడు నిర్మాణం జరిగినటువంటివి అని చెప్పేసి చెప్పాలి. అదేవిధంగా అజంతా, ఎల్లోరా గుహలు మరి 1000 స్తంభాల గుడి మరి రామప్ప దేవాలయం మొదలగునవి చారిత్ర కట్టడాలు
మరి ఏవైతే ఉన్నాయో వాళ్ళు పరిరక్షించడం కూడా వీరి కాలంలోనే జరిగాయని చెప్పేసి చెప్పాలి. రైల్వే మరి అదేవిధంగా మరి తంతి తపాలా శాఖలు మరి పురణింప చేయడం, అదేవిధంగా నిజాం స్టేట్ రైల్వే అన్నటువంటి దాన్ని కూడా స్థాపించబడడం, మరి చెంచులు కోయలు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆదిమ జాతుల యొక్క స్థితిగతులు మెరుగుపరచుట కొరకు సేవా అభ్యుదయ శాఖ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇలాంటివన్నీ కూడా వీరి యొక్క మరి పరిపాలన కాలంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మరి చోటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అయితే హైదరాబాదు ఆధునికీకరణ అనేటువంటిది ఏ విధంగా మరి చోటు చేసుకోవడానికి ఎలాంటి పరిణామాలు మరి రూపుదిద్దుకున్నాయనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే హైదరాబాదు ఆర్థిక పరంగా స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి మరి 5 అంశాలను ఎన్నుకోవడం అనేటువంటిది అప్పుడు చేయడం జరిగింది. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి మొదటగా 1855 మరి జీతంపై పనిచేసేటటువంటి తాలూకాదారులు లేకుంటే మరి కలెక్టర్లు అన్నటువంటి వాళ్ళని నియమించి మరి అంతకు ముందు ఉన్నటువంటి కాంట్రాక్టు తాలూకాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించమన్నటువంటిది చేసిందనమాట. ఇక తర్వాత రెండవది ఏంటంటే తక్కువ మరి వడ్డీ రేటుపై రుణ సౌకర్యం అనేది కల్పించి మరి ఎక్కువ వడ్డీ రేటుపై తాకట్టు పెట్టినటువంటి ప్రభుత్వ భూములను విడిపించడం అన్నటువంటిది కూడా చేయడం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత మరి రుణాలు తీర్చడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చింది. ఇక మూడవది మనం చూసినట్లయితే ప్రభుత్వ హలీ సిల్కా రూపాయి అనేటువంటి దాన్ని మరి వీరి కాలంలో ప్రవేశపెడుతూ హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ ముద్రణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మరి ప్రైవేటు ముద్రా కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయించడం అనేటువంటిది చేసిందనమాట. ఇక నాలుగవది మనం చూసినట్లయితే ఒక అకౌంటింగ్ జనరల్ ఆఫీసును ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయ వ్యయాలను గురించి మరి లెక్కలు చేయించడం అనేటువంటిది కూడా జరిగింది. ఇక తర్వాత 5వ అంశంగా మనం చూసినట్లయితే మరి బొంబాయి పద్ధతిలోని రైతువారి రెవెన్యూ విధానాన్ని మరి ఎన్నుకొని ఏం చేసింది, అంతకు ముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల దగ్గర ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి తొలగించి వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి రప్పించడం అనేటువంటిది చేయడమే కాకుండా మరి భూములు సర్వే చేయించేటటువంటి మొదలైన సంస్కరణల ద్వారా మరి ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందింపచేసి రెవెన్యూ పరిపాలన మరి స్థిరీకరణ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే హైదరాబాద్ యొక్క ఆధునీకరణ చేయడంలో మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పరిపాలన కాలంలో మరి ఆధునీకరణ అనేటువంటిది అంతకుముందు నుంచి కూడా మరి అది ఆధునీకరణ జరుగుతూ వచ్చింది. ఇతని కాలంలో ఇంకా ఇలాంటి 5 అంశాలతో కూడుకున్నటువంటి మరి ఆధునీకరణకు సంబంధించినటువంటి అంశాలు మరి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మరి ప్రవేశపెట్టించి మరి ఒక ఆధునీకరణ పునాదులు వేసినటువంటి వాళ్ళు చాలా చక్కగా ప్రధాయిత కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆధునీకరణలో వీరి యొక్క చేయి ఎంతగానో అందవేసింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఉన్నటువంటి వీరి యొక్క పరిపాలన కాలంలో మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క మరి పరిపాలన కాలంలో వ్యవసాయం అన్నటువంటిది ఏ విధంగా మరి బాగా అభివృద్ధి చెందింది అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే మరి భూమి శిస్సు విధానం అన్నటువంటిది వీరి కాలంలో ఏ విధంగా ఉంది అంటే నిజాములు అన్నటువంటి వీళ్ళు ఢిల్లీ సుల్తాన్లు మొఘళ్ళు కుతుబ్షాయిలు వంశం వాళ్ళందరూ కూడా అనుసరించినటువంటి భూమి శిస్సు విధానం ఏదైతే ఉందో వీళ్ళు కూడా అదే కొనసాగించడం అనేటువంటిది చేశారు. మరి నిజాం రాజ్యం 59.21% దివాన్ భూమి కాగా 49.79% దివానేతర భూములుగా ఉండి 9.9% మరి సర్ఫే కాస్ట్ భూమిగా ఉండడం అనేటువంటిది జరిగింది అనమాట. ఆ విధంగా భూమి శిస్సు విధానం అనేటువంటిది ఏర్పాటు చేసి భూమి సర్వే చేయించి మరి ఒక నూతనమైనటువంటి వ్యవసాయానికి నూతనమైనటువంటి పద్ధతికి వీళ్ళు మరి ఒక కోలమానంగా నిలవడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. తర్వాత భూమి శిస్సు విధానంలో మరి దివానీ యొక్క మరి పాత్ర కానీ ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే దివానీ భూమి శిస్సు విధానం అనేటువంటిది ఇతర రకాల భూమి శిస్సు మరి విధానాలు మరి ఒక మార్గదర్శకమైన అని చెప్పేసి చెప్పాలి.
ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క దివాని భూములన్నీ వచ్చేటటువంటి మొత్తం రెవెన్యూ ఏదైతే ఉందో నిజాం వ్యక్తిగత కార్యకలాపాలకు వెళుతుండడం, మరి అంతేకాకుండా ఈ భూములు మరి 50% కంటే ఎక్కువగా నిజాం మరి ఆధీనంలో ఉండడం అన్నటువంటిది జరిగేది అని చెప్పేసి చెప్పచ్చు. మరి ఇలాంటి ఒక పద్ధతిని వాళ్ళు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తర్వాత మనం చూసినట్లయితే రైతువారి విధానాన్ని వీళ్ళు ఏ విధంగా అమలు పరిచారు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ పద్ధతిలో భూమి దున్నే రైతులకే సర్వ హక్కులు ఉండే విధానాన్ని తీసుకురావడం అన్నటువంటి జరిగింది. అంటే దుక్కి దున్నేవాడిదే భూమి అన్నట్లుగా. అంటే ఇక్కడ మరి అంతకుముందు ఉన్నటువంటి రైతుకు మరి హక్కులు లేకుండా ఉండేవన్నమాట. అంటే వాళ్ళ మీద రైతుల మీద మరి దళారులు కానీ అదేవిధంగా జమీందారులు కానీ మరి రకరకాలైనటువంటి వారి యొక్క పెత్తనం అన్నటువంటిది కొనసాగేది రైతుల మీద. కానీ వీళ్ళు రైతువారి విధానాన్ని తీసుకొచ్చి ఎవరైతే దున్నుతున్నారో వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే హక్కులు కల్పించి వాళ్ళకే ఆ యొక్క భూమిని హక్కుగా ఇవ్వడం అన్నటువంటిది హక్కుదారులు చేయడం అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. ఈ విధంగా మధ్యవర్తులకు అవకాశం లేకుండా 200 మిలియన్ల ఎకరాలు అన్నటువంటిది మరి భూమి పద్ధతి కింద తీసుకొచ్చి బొంబాయి చట్టాన్ని 1879లో ఏం చేశారంటే బొంబాయి చట్టాన్ని తీసుకొచ్చి హైదరాబాదు రెవెన్యూ కోడ్ కింద దీన్ని ప్రభుత్వ యజమానులకు వాస్తవ హక్కు అన్నటువంటిది కల్పించి ఈ విధానంలో మరి రైతులకు భూమిపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టా ఇచ్చేటటువంటి విధానాన్ని అమలు పరచడం, ఆ విధంగా రైతువారి విధానం అన్నటువంటిది ప్రవేశపెట్టి రైతులకు పూర్తి హక్కు భూమి మీద కల్పించమన్నటువంటిది చేస్తూ రావడం అన్నటువంటిది వీరి కాలంలో జరిగినటువంటి ఒక గొప్పనైనటువంటి అద్భుతమైనటువంటి ఒక రైతులకు ఒక వరం లాంటిది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఆ విధంగా వ్యవసాయానికి సంబంధించి మరి వ్యవసాయ అభివృద్ధికి రైతులకు మరి ఒక వరంలా మరి హక్కులు కల్పించమన్నటువంటి వీరి కాలంలోనే జరిగింది అని చెప్పేసి చెప్పాలి. తర్వాత పతందారి పద్ధతి అన్నటువంటిది ఒకటి తీసుకొచ్చారు. ఈ పతందారి పద్ధతి అంటే ఏంటి అంటే ఇది చాలా ప్రాచీనమైనటువంటి పద్ధతి అని చెప్పి చెప్పాలి. ఏంటంటే పటేల్, పట్వారి, ఆ తర్వాత దేశ్ముఖ్, దేశ్ పాండే, సర్దేశ్ పాండే, అదేవిధంగా ఇలాంటి మొదలైనటువంటి అధికారులు మరి గ్రామ సేవకులు మరి ఒక గ్రామంలో ఉండడం మరి అక్కడ ఉండేటటువంటి వారి మీద వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి శిస్తును వసూలు చేయడం కానీ శాంతి పద్ధతులు కాపాడడం కానీ మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ్య వ్యవస్థలో మరి చిన్న చిన్న తగాదాలు అన్నటువంటిది న్యాయాన్ని చేయడం కానీ ఇలాగా ఒక సంపూర్ణమైనటువంటి అధికారం అన్నటువంటిది మరి పోలీస్ పటేల్, తర్వాత పట్వారి, దేశ్ముఖ్, తర్వాత దేశ్ పాండే, సర్దేశ్ పాండే ఇలాంటి వాళ్ళకు హక్కులు కల్పిస్తూ అధికారాలు ఇస్తూ అధికారులు నియమిస్తూ ఈ విధమైనటువంటి పతందారి పద్ధతి అన్నటువంటిది ఏర్పాటు చేయడం అన్నటువంటిది వీరి కాలంలో జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది వీరి కాలంలో జరిగింది. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరి జాగీర్దారి పద్ధతి అనేది కూడా ఉండింది అని చెప్పి చెప్పాలి. ఈ జాగీర్దారి పద్ధతి అంటే ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే జాగీర్లు అన్నటువంటివి ఉచితంగా మరి ఇవ్వబడినటువంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామాలు, అయితే మొత్తం భూభాగంలో 40% మనం చూసినట్లయితే భూమిని జాగీర్దారులకు కొన్ని షరతులతో లేకుంటే మరి షరతులు లేకుండా కూడా ఇవ్వడం అన్నటువంటిది చేసేవాళ్ళు. ఈ విధంగా జాగీర్దారులు సేవలను ప్రధానంగా మరి వీళ్ళు వారి యొక్క సేవలను సైనిక రూపంలో వాళ్ళు ఉపయోగించుకోవడం అన్నటువంటిది ఒక స్వార్థపూర్తికంగా వాళ్ళు చేయడం అన్నటువంటిది చేశారన్నమాట. ఆ విధంగా అన్ని రకాల జాగిరి భూములపై సంవత్సరానికి మరి 186,000 ఆదాయం అన్నటువంటిది వాళ్ళు సమకూర్చుకునేవారు. ఇలాంటి ఒక వ్యవస్థను తీసుకురావడం అన్నటువంటిది వీరి కాలంలో జరిగిందని చెప్పాలి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మరి వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా దివాని భూమి శిస్తు విధానం అనేది, రైతువారి విధానం అనేది, పతదారి విధానం అనేది, జాగీర్దారి విధానం అనేటువంటిది వీరి కాలంలో మరి ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి వీరి కాలంలో మరి ఇలాంటి వ్యవస్థ అనేటువంటిది కొనసాగింది అని చెప్పేసి చెప్పాలి. అయితే వ్యవసాయ అభివృద్ధి కొరకు నీటిపారుదల వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి చేశారు అన్నటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ
మరి నీటి పారుదల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి పద్ధతి అవలంబించారు అన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే, అసబ్ జాహీలు సాగునీటికి మరి తాగునీటికి కావలసినటువంటి ఎంతో ఒక శ్రమతో కూడుకున్నటువంటి ఒక విధానాన్ని వాళ్ళు అమలు పరచున్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మీర్ అలం అనే ఒక అస్థితితో ఈ మీర్ అలం తటాకం అన్నటువంటిది తవ్వించబడినటువంటి జరిగింది. ఇప్పటికీ అది హైదరాబాదు మరి పరిసర ప్రాంతాల వారికి ఈ నీటి సౌకర్యం అనేటువంటిది కల్పించబడుతూ ఉంది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఉస్మాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ మరి ఉస్మాన్ సాగర్ అనేటువంటి గండిపేట చెరువు మరి నిర్మాణం చేపట్టి మరి తాగునీరు మరి అదేవిధంగా మరి కల్పించడం ఫలితంగా మూసి నది మీద మరి వరదలు రాకుండా హైదరాబాద్ కాపాడడం, మరి ఉస్మాన్ అలీఖాన్ వ్యవసాయాభివృద్ధికై మరి 7 కోట్ల రూపాయలు అప్పుడే నిజాం సాగర్ను నియమించడం, అలాంటివన్నీ కూడా హిమాయత్ సాగర్ కూడా నిర్మించడం అనేటువంటిది వీరి కాలంలో జరిగింది అని చెప్పేసి చెప్తారు. అంటే ఈ విధంగా నీటిపారుదల వ్యవస్థ అన్నటువంటిది ఏర్పాటు చేసి మరి హైదరాబాదు నగరం అన్నటువంటిది ముంపు గురు కాకుండా మరి కొన్ని మరి వంతెనలు కానీ కొన్ని ఆనకట్టలు కానీ మరి తాగునీటి సాగునీటికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం కానీ వీరి కాలంలో చేస్తూ నీటి పారుదల అన్నటువంటిది వ్యవసాయాభివృద్ధికి మరి ప్రజలకు అవసరాలు తీర్చడానికి వీరి యొక్క కాలంలో ఎన్నో కార్యక్రమాలు మరి నీటిపారుదల వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటులో వీరి యొక్క కృషి ఎంతగానో ఉంది, ప్రధాయిత కార్యక్రమంలో భాగంగా అని చెప్పేసి చెప్పచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇలాంటివన్నీ కూడా మరి ఎంతగానో వీరి కాలంలో మరి ఏర్పాటు చేసినటువంటి విధానంలో చెప్పచ్చు. ఇక తర్వాత మరి రెవెన్యూ సంస్కరణలు అన్నటువంటివి ఏ విధంగా మరి వీరి కాలంలో మరి చేపట్టడం అన్నటువంటి జరిగింది అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే, మరి ఇక్కడ నిజాం యొక్క పరిపాలనా కాలంలో మరి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కొరకు మరి సోలర్ జంగ్ అన్నటువంటి ఇతను మరి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని చెప్పేసి మరి కంకణం కట్టుకోవడం జరిగింది. దానికి ఆయన ఏం చేశారంటే భూమి నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని మరి పెంపొందింప చేయాలి అని చెప్పేసి ప్రయత్నించడం, గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వారిని రద్దు చేసి నిజాం రాజ్యాన్ని 17 జిల్లాలు 5 ప్రాంతీయ మండలాలుగా ఏర్పాటు చేసి మరి వేలంపాట పద్ధతిని సాలార్జంగ్ రద్దు చేసి మరి ప్రభుత్వానికి రైతులకు ప్రత్యక్ష సంబంధాలు ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఏదైతే భూములు ఉన్నాయో వాటిని సర్వే చేయించి కొల్పించి మరి హద్దులు కూడా నిర్ణయింప చేసి భూమి శిస్తు అన్నటువంటిది నిర్ణయించడం అన్నటువంటిది చేశారన్నమాట. అయితే భూమి విస్తీర్ణం సాగుబడి మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మరి వాళ్ళు శిస్తు అన్నటువంటిది ఏ విధంగా ఎంత మరి చెల్లిస్తే సరిపోతుందో ఆ విధానాన్ని ఏర్పాటు చేయించి భూమి శిస్తు విధానాన్ని తీసుకురావడం అన్నటువంటిది సౌలభ్యం చేశారు. ఇలాగా మరి రెవెన్యూ సంస్కరణలు చేపడుతూ మరి చక్కటి మరి విధానంలో భాగంగానే మరి రెవెన్యూ ఉద్యోగులను కూడా నియమించి రెవెన్యూలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది వాళ్లకు వేతనాలు ఇచ్చేటటువంటి ఒక ఏర్పాటు కూడా చేయించి చక్కటి పరిపాలన భాగంలో రెవెన్యూ ఉద్యోగుల్ని పాలు పంచుకునేటట్టుగా చేయడం అన్నటువంటి చేశాడన్నమాట. ఆ విధంగా మరి నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నీతి నియమాలకు మరి కట్టుబడి ఉంటారో అలాంటి వాళ్ళను గుర్తించి అలాంటి వాళ్ళని నియమించమన్నటువంటిది చేశారన్నమాట. మరి ఎవరైతే బలవంతపు వసూళ్ళు కానీ లేకుంటే అవినీతికి కానీ పాల్పడతారో అలాంటి వాళ్ళను ఉద్యోగాల నుంచి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించడం కూడా చేస్తూ వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు కూడా వేయడం చేశారు. మరి ఈ విధమైనటువంటి ఒక రెవెన్యూ సంస్కరణలు అన్నటువంటి వీరి కాలంలో మరి ఏర్పాటు చేసి మరి ప్రజలకు మేలు చేసేటటువంటి ఒక విధానాన్ని వీళ్ళు రూపొందించడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఆధునిక మరి పరిశ్రమలు అన్నటువంటివి వీరి కాలంలో ఎలా మొదలయ్యాయి, మరి దానివల్ల ఎలాంటి ఫలితాలు అన్నటువంటివి మరి చోటు చేసుకున్నాయి, ఆధునిక పరిశ్రమలు మరి ఏమిటి అన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే నిజాం యొక్క
పరిపాలన కాలంలో ఈ ఆధునిక పరిశ్రమలు అటువంటివి నిర్మించబడి 1856లోనే చాదర్గఢ్లో మరి దేశీయ పరిశ్రమల ప్రదర్శన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఉస్మాన్ అలీ ఖాన్ దేశీయ పరిశ్రమలను ఆదరించడమే కాకుండా అనేక ఆధునిక యంత్ర పరిశ్రమలు అనేటువంటివి మరి నెలకొల్పడం, వాటికి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా ఈయన కాలంలోనే జరిగాయని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఇతని కాలంలోనే ఇంకా మనం చూసినట్లయితే ఔరంగాబాద్, గద్వాల, సిద్దిపేట మొదలగు ప్రాంతాల్లో సిల్కు పట్టు పరిశ్రమలు అనేటువంటివి పునరుద్ధరింపు చేయడం అనేటువంటిది చేశాడు. ఇలాగా ఆధునిక పరిశ్రమలకి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి కావలసినటువంటి మరి పరిశ్రమల ఏర్పాటులో మరి చేయుదనిస్తూ ఆధునిక పరిశ్రమలకి ఇతడు పెట్టింది పేరుగా పరిశ్రమలని ప్రోత్సహిస్తూ రావడం అన్నట్టు చేశాడు. మరి ఇతని కాలంలో మనం చూసినట్లయితే మరి సిర్పూర్ పేపర్ మిల్స్ అనేటువంటిది, అదేవిధంగా బోధన్ చక్కెర ఫ్యాక్టరీ అనేటువంటిది, అదేవిధంగా మరి ఆజమ్ జాహి మరి బట్టల మిల్లు అనేటువంటిది, తర్వాత సిమెంట్ మరి పరిశ్రమ, మరి చార్మినార్ సిగరెట్ పరిశ్రమ ఇలాంటివి ఏర్పాటు చేసి డిబిఆర్ మిల్స్ ఇలా అనేక పరిశ్రమలు వీరి కాలంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఒక ఆధునిక యుగానికి, ఆధునిక ప్రపంచానికి, ఒక నాగరికత ప్రజలకి కావలసినటువంటి ఉత్పత్తులు ఏవైతే అవసరమో వాటిని గుర్తించినటువంటి నిజాం ఏం చేశారంటే ఇలాంటి పరిశ్రమలు అవసరం అని చెప్పేసి వాటి స్థాపనకి ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి పరిశ్రమల యొక్క ఉత్పత్తిని ప్రజలు అనుభవించేటట్లుగా ప్రజాయిత కార్యక్రమాలు చేసినటువంటి భాగంలో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆధునిక పరిశ్రమలు స్థాపనలో నిజాం యొక్క పాత్ర ఎంతగానో ఉంది అని చెప్పేసి చెప్పాలి. ఇక తర్వాత ఒక రైల్వే వ్యవస్థ అనేటువంటిది కూడా ఏ విధంగా మరి చోటు చేసుకుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి ఇతని కాలంలోనే, నిజాముల యొక్క కాలంలోనే రైల్వే వ్యవస్థ అనేటువంటిది కూడా మరి ఎంతగానో పురోగమించాయని చెప్పేసి చెప్పాలి. వీరి కాలంలోనే 1874లో అక్టోబర్ 8వ తేదీన హైదరాబాద్లో మరి వాడి నుండి మరి సికింద్రాబాద్లకు 110 మైళ్ళ మరి దూరాన్ని కలుపుతూ రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా మరి 1889లో మరి ఈ లైను మరి వరంగల్ వరకు పెంచడం, 1889లోనే వరంగల్ నుండి బెజవాడ వరకు మరి చందా రైల్వే లైన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం, అట్లాగే 1907లో నిజాం నూల్ నాంపల్లి రైల్వే స్టేషన్ అనేటువంటి దాన్ని నిర్మాణం చేయడం, అట్లాగే 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్ అనేటువంటి దాన్ని నిర్మించడం, 1950 వరకు నిజాం రాజ్య గవర్నమెంట్ రైల్వే స్టేషన్గా హెడ్ క్వార్టర్గా ఇది కొనసాగడం కూడా జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అంటే ఇలా ఈ విధంగా మనం చూసినట్లయితే మరి హైదరాబాదు నగరానికి సంబంధించి ఒక రైల్వే వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా మరి మెల్లిమెల్లిగా అది రూపుదిద్దుకుంటూ, తర్వాత ఏ విధంగా రైల్వే వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటూ, రైల్వే వ్యవస్థ అనేటువంటిది ఇంత అవసరం అనేటువంటి దాన్ని గుర్తించి మరి రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో, అభివృద్ధి చేయడంలో, ప్రోత్సహించడంలో మరి నిజాముల యొక్క కాలంలో ఎంతగానో మరి జరిగింది అభివృద్ధి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఇక అదే కాకుండా మనము రోడ్ల విషయం కూడా చూసినట్లయితే మరి రోడ్ల విషయంలో కూడా నిజాం ప్రభువు ఎంతగానో వారి యొక్క కృషి ఉంది అని చెప్పేసి చెప్పాలి. మరి రోడ్ల విషయంలో వీళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, లేకపోతే రోడ్లు ఏ విధంగా వేయించారు, రోడ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు మరి చేకూరాయి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే నిజాం ప్రభుత్వం అన్నటువంటిది హైదరాబాదు మరి రాజధానికి కావలసినటువంటి హైదరాబాదు రాజధానికి అన్ని జిల్లాలకు కలుపుతూ రోడ్లను మరి మార్గాలు నిర్మించమన్నటువంటిది వీరి కాలంలోనే జరిగింది అని చెప్పి చెప్పాలి. ఆ విధంగా దివాన్ సాలర్ జంగ్ హైదరాబాద్ నుండి సోలాపూర్ వరకు మరి ఒక రాజమార్గాన్ని వేయించడం అన్నటువంటి జరిగింది అని చెప్పి చెప్పాలి. అదేవిధంగా నిజాం రాజ్యంలో రోడ్డు రవాణా వ్యవస్థ అనేటువంటిది 1940లో 5,911 మైళ్ళు మరి పెంచుతూ గ్రామ పట్టణ ప్రాంతాలకి వీటిని ఏర్పాటు చేయించమన్నటువంటి జరిగింది. ఆ విధంగా రోడ్లు అనేటువంటివి గ్రామాలకి పట్టణాలకి అనుసంధానంగా రహదారులు అనేటువంటివి నిర్మాణం చేస్తూ
మరి ఒక రోడ్డు వ్యవస్థ అనేటువంటిది, రహదారులు అనేటువంటి ఏర్పాటు చేయడం వల్ల మరి సరుకులు కానీ ప్రయాణికులు కానీ ఒక చోటు నుండి ఇంకో చోటుకు రావడానికి వీలు కల్పిస్తూ వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆధునిక మరి జీవన విధానానికి ఈ రోడ్లు అనేటువంటివి ఎంతగానో మరి తోడ్పడ్డాయని చెప్పేసి చెప్పవచ్చు. ఆ విధానం ఆ యొక్క అవసరం అన్నటువంటిది గ్రహించినటువంటి వీళ్ళు రైల్వే వ్యవస్థ కానీ తర్వాత రోడ్డు వ్యవస్థ కానీ మరి ఏర్పాటు చేసి మరి ప్రజల యొక్క మరి అవసరాలు తీర్చినటువంటి ఘనత వీరికే దక్కుతుంది అని చెప్పేసి చెప్పాలి. ఇక తర్వాత మనం చూసినట్లయితే తపాలా తంతి వ్యవస్థ, అంటే తపాలా వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా వీరి కాలంలో అభివృద్ధి జరిగింది, ఎంత అవసరం అన్నటువంటిది ఇది అప్పుడు చోటు చేసుకుంది అన్నటువంటి విషయం మనం చూసినట్లయితే, మొదట సాలార్జంగ్ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో 1869లో హైదరాబాద్లో తపాలా శాఖ అన్నటువంటిది ఏర్పాటు కావడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ దీని ఫలితంగా మరి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ముఖ్యమైనటువంటి పట్టణాల్లో వ్యాపార పట్టణాల్లో సబ్ పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేయడం, అంతేకాకుండా పోస్ట్ మాస్టర్స్ సబ్ పోస్ట్ మాస్టర్స్ సబార్డినేట్ స్టాఫ్ను నియమించి మరి తపాలా శాఖాధిపతిని నాజిమ్ లేదా పోస్ట్ మాస్టర్ జనరల్ అని పిలవడం అనేటువంటిది వీరి కాలంలో జరుగుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి కూడా మనం ఇప్పుడు పోస్ట్ మాస్టర్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి సబార్డినేట్ స్టాఫ్ తర్వాత సబ్ పోస్ట్ మాస్టర్ తర్వాత పోస్ట్ మాస్టర్స్ తర్వాత ఇట్లాంటి మరి సబ్ పోస్ట్ ఆఫీస్ అనేటువంటి ఏర్పాటు చేయించి మరి ఈ తపాలా శాఖ యొక్క మరి ఆవశ్యకత ఏతో వాళ్ళు చెప్పడం అన్నట్టు చేశారు. మరి తపాలా శాఖాధిపతి మరి నాజిమ్ లేదా పోస్ట్ మాస్టర్ జనరల్ అని చెప్పేసి పిలవడం అన్నట్టు చేసిన తర్వాత 1866లో ఏం చేశారంటే ఒక అన అంటే ఒక కైన్ అనమాట, ఒక అన తపాలా బిల్లను ముద్రించమన్నటువంటి చేశారు. మరి ఇలాంటి తర్వాత సమాచార వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయడం చేశారు. అంటే 1885లోనే నిజాం రాజ్యంలో మొదట ఈ టెలిఫోన్ సౌకర్యం అనేటువంటిది ఏర్పాటు చేయడం చేశారు. టెలిఫోన్ సౌకర్యం అనేటువంటిది 1885లో మొదటిసారిగా ఏర్పాటు చేశారు. 1910లో మరి 1910 తర్వాత ఈ టెలిఫోను వ్యవస్థను నిర్మించుకునే అధికారం నిజాం రాజ్యానికి ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. 1926-1927 ఈ మధ్యకాలంలో మరి టెలిఫోన్ సౌకర్యాలు హైదరాబాదు మరి జిల్లాలకి తర్వాత పట్టణాలకి మరి కల్పితూ సమాచార వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ టెలిఫోన్ వ్యవస్థ అనేటువంటిది అన్ని ప్రాంతాలకి ముఖ్యమైనటువంటి ప్రాంతాలకి అప్పుడు మరి ఇవ్వడం అన్నటువంటిది జరిగిందనమాట. ఇలాగా తపాలా వ్యవస్థ టెలిఫోన్ వ్యవస్థ అన్నటువంటిది ఆ కాలంలో అప్పుడు ఈ విధంగా మరి ఏర్పాటు చేసి చక్కటి వ్యవస్థను ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత వీరి కాలంలో జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇంకొక విధానం ఏంటంటే విద్యా సంస్కరణలు చేపట్టడం. అయితే వీరి కాలంలో ఆంగ్ల భాష, పార్సీ భాష, అరబీ భాష ఇవన్నీ కూడా మరి బోధనా భాషలుగా అప్పుడు ఉండేవన్నమాట. అయితే విద్యావ్యాప్తి చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో నిజాం ప్రభుత్వం 1859లో ఏం చేసిందంటే ఒక నోటిఫికేషన్ని జారీ చేయించడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే 1871-18 మధ్యలో మరి విద్యాభివృద్ధి గణనీయంగా పెరగాలని చెప్పేసి సాలార్జంగ్ కృషి వల్ల నిజాం రాజ్యంలో మరి విద్యాభివృద్ధి అనేటువంటిది విద్యా సంస్కరణలు అనేటువంటివి తీసుకురావాలని చెప్పేసి మరి అతడు మరి నిర్ణయించడం, అతనికి సహాయంగా మరి సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామి అనేటువంటి అతను సహాయపడడం జరిగింది. ఆ విధంగా వీరి కృషి వల్ల 1855లో మరి దారుల్ ఉల్క్ పాఠశాల అనేటువంటిది స్థాపించబడింది. అంతేకాకుండా 1870లో సిటీ హై స్కూల్ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1872లో చాదర్గట్ హై స్కూల్ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయించడం చేశారు. ఆ విధంగా 1873లో మదర్స్ అలియా పాఠశాల అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయించారు. 1878లో హైజా విద్యాలయం అనేటువంటిది కూడా ఏర్పాటు చేయించారు.
తర్వాత 1887లో ఇంజనీరింగ్ కళాశాల అన్నటువంటిది కూడా ఏర్పాటు చేయించడం చేశారు. ఆ తర్వాత 1887లోనే మరి సుప్రసిద్ధమైనటువంటి నిజాం కళాశాల ఏర్పాటు చేయడం కూడా చేశారు. ఆ విధంగా విద్యా సంస్కరణలు అన్నటువంటిది ఏర్పాటు చేసి అనేక పాఠశాలలు, అనేక కళాశాలలు, అనేక అప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీ అన్నటువంటిది కూడా వీరి కాలంలోనే రావడం జరిగింది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ అన్నటువంటిది వీరి కాలంలోనే ఏర్పాటు చేయడం చేశారు. దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే మరి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అన్నటువంటిది హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూలో ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని చెప్పేసి 1873లో మరి ఇద్దరు ప్రముఖ విద్యావేత్తలు అయినటువంటి రఫత్ యార్ జంగ్, తర్వాత జమీలుద్దీన్ అఫ్ఘానీలు అన్నటువంటి వాళ్ళు దీన్ని ప్రతిపాదించడం చేశారు. అంటే ఉర్దూకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి హైదరాబాద్ నగరంలో అని చెప్పేసి ఒక ఇద్దరు ప్రముఖ విద్యావేత్తలైనటువంటి రఫత్ యార్ జంగ్, తర్వాత జమాలుద్దీన్ అఫ్ఘానీ అన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రతిపాదన చేయడం 1873లో జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వీరి యొక్క రిక్వెస్ట్ డబ్ల్యూఎస్ బ్లంట్ అనే ఆంగ్లేయుడు అప్పుడు మరి ప్రధానమంత్రి అయినటువంటి రెండవ సాలర్ జంగ్తో కలిసి మాట్లాడి ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అవసరం ఏంటి, దాని యొక్క మరి స్థాపన జరగాల ఎలాంటి పరిణామాలు ఇవిటి అని కూడా అప్పుడు చర్చించడం చేశారు. అయితే అప్పుడు నవాబు నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, తర్వాత వీటి మహబూబ్ అలీ ఖాన్ చెప్పడం, అదేవిధంగా దారుల్ ఉల్ ఉలుమ్ కాలేజీ విద్యార్థులు మరి పూర్వ విద్యార్థులందరూ కూడా 1913లో కాలేజీ విద్యార్థులు ఓల్డ్ బాయ్స్ సంఘంగా ఏర్పాటై విశ్వవిద్యాలయ అవసరాన్ని గుర్చి వాళ్ళు ఏం చేశారంటే మరి నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి మరి ఈ ప్రతిపాదన వాళ్ళు కూడా తెలియచేయడం. దీంతో నిజాం తన ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మరి సర్ అక్బర్ హైదరీతో మరి మాట్లాడి మరి ఉస్మాన్ యూనివర్సిటీ అన్నటువంటి ఒక పేరు అన్నటువంటిది నామకరణం చేసి పర్మిషన్ ఇవ్వడం అన్నటువంటి జరిగింది. ఈ విధంగా ఉస్మాన్ యూనివర్సిటీ 1400 ఎకరాల్లో మరి స్థాపించడం అనేటువంటిది జరిగింది. మరి ఉస్మాన్ అలీ ఖాన్ 1918 సంవత్సరంలో ఒక రాజశాసనాన్ని కూడా దీని గురించి జారీ చేయడం, మరి దీని స్థాపనకు ఖచ్చితంగా మరి జరగాలని చెప్పేసి 1719లో ఇంకొక రాజశాసనాన్ని కూడా మరి జారీ చేయడం, దీనికి సంబంధించినటువంటి తరగతులు మరి అప్పట్లో హ్యాబిట్స్లో మరి ఒక కిరాయి ఇంట్లో మరి ప్రారంభం కావడం కూడా జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఈ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంలో మరి ప్రొఫెసర్ సర్ ప్యాట్రిక్ జెడిస్ అన్నటువంటి ఒక ఆమ్లేడ్ ఎంతగానో మరి కృషి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సర్వే చేయించి ఇప్పటికీ 1400 ఎకరాల యూనివర్సిటీలో ప్రాంతాన్ని దీన్ని నిర్మాణం కొరకు మరి అప్పుడు ఎన్నుకోవడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి ఆ విధంగా మరి ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అన్నటువంటి విషయం మీద మరి అప్పుడు ఉన్నటువంటి నవాబుజ్జన్ యార్ జంగ్, సయ్యద్ అలీ రాజా అన్నటువంటి ఇద్దరు హైదరాబాద్ శిల్పుల్ని రప్పించి ఏం చేశారంటే మరి బెల్జియం శిల్పి జాఫర్స్ను 1933లో మరి హైదరాబాదులో మరి వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, దాని రూపకల్పన ఎలా ఉండాలన్నటువంటి విషయాన్ని వాళ్ళతో చర్చించడంతో వాళ్ళు ఒక రూపాన్ని ఇవ్వడం అన్నటువంటిది తయారు చేయడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా మరి ఇక్కడ జాఫర్ ప్రాచీన హిందూ, అదేవిధంగా మధ్యయుగ ముస్లింలకు సంబంధించి ఆధునిక ఐరోపా కట్టడాలతో మిళితమై ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ నమూనా తయారు చేయడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా మరి ఇది యూనివర్సిటీ అన్నటువంటిది ఆర్ట్స్ కళాశాల నిర్మాణం అన్నటువంటిది జరిగి 1934లో మొదలుపెట్టినటువంటిది, ఇది 1939లో పూర్తి చేసి తరగతులు ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా దీని ఖర్చు అప్పుడు మనం చూసినట్లయితే 36 లక్షలుగా నిర్ణయించడం అన్నటువంటి జరిగింది. ఈ విధంగా మరి ఈ యొక్క యూనివర్సిటీ ఉర్దూ భాషలో మొదట ప్రారంభించినప్పటికీ మరి అనేక భాషలు మరి ఇప్పుడు మరి అది నేర్పించబడుతూ మరి చాలామంది విద్యావేత్తల్ని, తర్వాత రాజకీయవేత్తల్ని, కవుల్ని, కళాకారుల్ని, ఎన్నో రకాలైనటువంటి వాళ్లకు అది ఒక మంచి
సరస్వతి పుట్టినిల్లుగా మరి అది ఇప్పటికీ వర్ధిల్లుతూ మరి దేశ విదేశీయులకి అది ప్రముఖమైనటువంటి విద్యాలయంగా మరి రూపొందుతూ అది ముందుకు సాగుతూ ఉంది. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క మరి పరిపాలన కాలంలో మరి ఎలాంటి మరి పరిణామాలు చోటు చేసుకున్నాయి, మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి అనేటువంటి జరిగింది అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి మన బిఏ ఫైనల్ ఇయర్ మరి తెలంగాణ హిస్టరీకి సంబంధించి సిక్స్త్ సెమ్లో మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పరిపాలన కాలంలో మరి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎలాంటి ప్రజాహిత కార్యక్రమాలు మరి చేయడం అన్నటువంటి జరిగింది ఆయన యొక్క పరిపాలన కాలంలో, ఆయన ఎట్లాంటి మంచి ఉద్దేశంతో ఒక లక్ష్యంతో మరి చక్కటి ఆధునీకరణ అన్నటువంటిది హైదరాబాదు నగరాన్ని రూపుదిద్దాలని చెప్పేసి చేసినటువంటి కృషి ఏంటి అన్నటువంటిది తెలుసుకోవడం చేశాం. ఆ విధంగా హైదరాబాదు ఆధునీకరణకి మరి ఉస్మాన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క కృషి ఎంతగానో ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవడం చేశాం. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కానీ, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి కానీ, మరి నీటిపారుదల విషయం కానీ, మరి అనేక మార్పులు అన్నటువంటి చోటు చేసుకోవడం జరిగింది. అంటే రైతువారి విధానం కానీ, అదేవిధంగా మరి పతేదారి విధానం కానీ, అదేవిధంగా భూమి సర్వే చేయించడం కానీ, అదేవిధంగా మధ్య దళాలు అన్నటువంటి వాళ్ళ యొక్క వ్యవస్థ అన్నటువంటిది లేకుండా మరి రద్దు చేసి డైరెక్ట్గా మరి ప్రభుత్వానికి శిస్తు చెల్లించేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా మరి రైతులకు భూమి మీద హక్కు కల్పించడం కానీ, ఇలాంటివన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించి మరి అనేక తటాకాలు నిర్మాణం చేసి, అనేక ఆనకట్టలు నిర్మాణం చేసి, మరి వ్యవసాయానికి మరి తాగునీటికి సాగునీటికి కావాల్సినటువంటి అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడం చేశాం. ఆ విధంగా నీటిపారుదల అనేటువంటిది ఆవశ్యకత గుర్తించినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మరి సాలార్ జంగ్, మరి వీళ్ళందరూ కూడా చక్కగా మరి నీటిపారుదల అనేటువంటిది ఆవశ్యకతతో మరి వాళ్ళు మరి అప్పటి యొక్క ప్రజల యొక్క దాహార్తి తీరుస్తూ మరి వ్యవసాయాన్ని కూడా మరి నమ్ముకున్నటువంటి రైతులకు కావాల్సినటువంటి నీటి వసతిని కూడా కల్పించడం అనేటువంటి జరిగింది అని చెప్పి చెప్పాలి. ఇక తర్వాత రెవెన్యూ సంస్కరణలు అన్నటువంటివి మనం చూసినట్లయితే, మరి వారి కాలంలో రెవెన్యూ విధానం అనేటువంటిది ఏ విధంగా మరి వాళ్ళు ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాలు మనం చూడవచ్చు. అయితే ఈ రెవెన్యూ సంస్కరణలు అంటే ఏంటి అనేటువంటి విషయం మనం పరిశీలన చేసినట్లయితే, మరి ఇక్కడ రెవెన్యూ లో చాలా మార్పులు తీసుకురావడం జరిగిందనమాట. అయితే రెవెన్యూలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అనేటువంటి విషయం మనం చూసినట్లయితే, మరి రెవెన్యూలో మరి ఏవైతే కావాలో ఆ యొక్క వ్యవస్థను మరి వాళ్ళు మార్పు చేయడానికి ఎంతగానో కృషి చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భూమిని వాళ్ళు సర్వే చేయించడం చేశారు. అయితే ఈ భూమి సర్వే చేయించడం దేనికి అంటే, భూమి మూడు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఉత్తమ, మధ్యమ, అధమ. అయితే ఉత్తమ అనేటువంటిది ఏంటి అంటే, అన్ని రకాల పంటలు వేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నటువంటి భూమిని ఉత్తమ భూమిగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మధ్యమ అంటే కొంతవరకు మాత్రమే దాంట్లో మనం పంటలు పండించేటటువంటి అవకాశం ఉన్నటువంటి భూమి మరి మధ్యమ. అదేవిధంగా అధమ అంటే దాంట్లో ఎట్లాంటి పంటలు పండించడానికి వీలు లేకుండా, ఏదో ఒకటి రెండు తప్ప మరి మిగతా పంటలు పండించడం వీలు లేకుండా ఉండేటటువంటి రకం. ఈ విధంగా ఉత్తమ, మధ్యమ, అధమ అనేటువంటి భూముల్ని సర్వే చేయించి ఈ భూసారాన్ని బట్టి, తర్వాత భూమి యొక్క మరి దిగుబడిని బట్టి మరి శిస్తు నిర్ణయించేటటువంటి విధానాన్ని తీసుకురావడం వీరి కాలంలో జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా రెవెన్యూ ఉద్యోగుల్ని నియమించి వీళ్ళు ఏం చేశారు, జీతాలు ఇస్తూ మరి నీతి నిజాయితీగా వాళ్ళు పనిచేసేటటువంటి వాళ్ళని నియమించుకుంటూ, ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళని తొలగిస్తూ కఠినమైనటువంటి నిర్ణయాలతో మరి చక్కటి పరిపాలన రెవెన్యూ సంస్కరణలు తీసుకురావడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి వీరి కాలంలో రెవెన్యూ సంస్కరణలు అనేటువంటివి తీసుకొచ్చి మరి చక్కటి ఆధునిక రెవెన్యూ విధానం తీసుకొచ్చారు. ఇక తర్వాత ఆధునిక పరిశ్రమలు అనేటువంటివి మనం చూసినట్లయితే, ఒక రాజ్యం కానీ, ఒక దేశం కానీ, ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయం ఒకటే కాకుండా వ్యవసాయంతో సమానమైనటువంటిది పరిశ్రమలు. ఎందుకంటే
మరి పరిశ్రమ లేకుంటే, ఉత్పత్తులు లేకుంటే మరి మానవ మనుగడ అనేటువంటిది సాగడం చాలా ఇబ్బందికరం ఈ యొక్క నవ నాగరికతలో. కాబట్టి పరిశ్రమలు అనేటువంటివి కూడా చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని అవి రూపుదిద్దుకుంటున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించినటువంటి మరి నిజాం ప్రభువులు ఏం చేశారంటే, పరిశ్రమలని ప్రోత్సహిస్తూ అనేక దేశీయ మరి పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో, ప్రోత్సహించడంలో వీరి యొక్క పాత్ర ఎంతో ఉంది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోనే మరి సిర్పూర్ పేపర్ మిల్ అనేటువంటిది ఏర్పాటు చేయించడం, గోధన్ చక్కెర ఫ్యాక్టరీ అనేటువంటిది ఏర్పాటు చేయించడం, ఆజం జాహీ బట్టల మిల్లు అనేటువంటిది ఏర్పాటు చేయించడం, సిమెంటు పరిశ్రమలు ఏర్పాటు చేయించడం, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఏర్పాటు చేయించడం, ఇలాగా అనేక రకాల పరిశ్రమలు వీరి కాలంలో రావడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి వీరి యొక్క పరిపాలన కాలంలో ఇలాంటి వ్యవస్థ అనేటువంటి ఏర్పాటు చేయడం చేస్తారు. ఇక రైల్వే వ్యవస్థ అనేటువంటిది చూసినట్లయితే, మరి రైల్వే వ్యవస్థ అనేటువంటిది వీరి కాలంలో బాగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి చెప్పాలి. ఈ విధంగా రైల్వే వ్యవస్థ అనేటువంటిది మరి 1874 అక్టోబర్ 8వ తేదీన హైదరాబాదులో వాడి నుండి సికింద్రాబాద్ వరకు మొదట మరి 110 మైళ్ళ దూరాన్ని కలుపుతూ రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయించడం వీరి యొక్క ఘనతగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మరి 1889లో, 1807లో, 1916లో ఇట్లాగా మరి కాచిగూడ తర్వాత రైల్వే స్టేషన్, తర్వాత నిజాం నూల్ నాంపల్లి రైల్వే స్టేషన్, వరంగల్ నుండి విజయవాడకు చిందా రైల్వే అనేటువంటి ఏర్పాటు చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా వీరి కాలంలో జరిగి రైల్వే వ్యవస్థ అనేటువంటిది మరి ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణ సౌకర్యాలు పెరిగి మరి ప్రజల యొక్క సౌకర్యాలు మెరుగుపరచడంలో, మరి దూరాన్ని తగ్గించడంలో మరి చాలా చక్కటి పాత్ర వహించారని చెప్పి చెప్పచ్చు. ఇక రోడ్ల విషయానికి వచ్చినట్లయితే, వీరి కాలంలో మరి రోడ్ల నిర్మాణం అనేటువంటిది హైదరాబాద్ సోలాపూర్ వరకు అప్పుడు నిర్మాణం చేయడం, మరి తర్వాతి కాలంలో మరి పట్టణాలు, జిల్లాలు, ఆ తర్వాత మరి పల్లెల్లో కూడా రోడ్డు వ్యవస్థ అనేటువంటిది చేయడం ద్వారా మరి వాళ్ళు చక్కటి మరి జీవన విధానానికి దూరమైనటువంటి వాళ్ళు కూడా దగ్గర తొందరగా కలుసుకోవడానికి రోడ్ల నిర్మాణం అనేటువంటిది చాలా ఉపయోగపడింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా తంతి తపాల వ్యవస్థ అనేటువంటి వీరి కాలంలో, అంటే టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ అన్నటువంటి వ్యవస్థ ఒక తపాల బిల్లతో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి, ఆ విధంగా హైదరాబాదు తపాల శాఖ అనేటువంటిది ఏర్పాటు చేయడం 1869లో మరి ఇది జరిగింది అని చెప్పేసి, అట్లాగా మరి సబ్ పోస్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీసులు అనేటువంటివి, పోస్ట్ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళని నియమించి ఒక తపాల వ్యవస్థ, అదేవిధంగా టెలిఫోన్ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసి మరి ప్రచార సౌకర్యాలు, మరి అదేవిధంగా సమాచార వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసి మరి చక్కటి పరిపాలనలో ఇది ఒక ప్రముఖమైనటువంటి భాగంగా మరి వీళ్ళు అభివృద్ధి పథంలో నడిపించడంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పవచ్చు. ఇక తర్వాత మనం చూసినట్లయితే విద్యా సంస్కరణ అనేటువంటి మనం చూడవచ్చు. మరి 1871-80 మధ్యలో మరి ఒక నోటిఫికేషన్ అనేటువంటిది ఏర్పాటు చేసి విద్యా సంస్కరణలకి సంబంధించి మరి సాలార్ జంగ్ కృషి వల్ల అప్పుడు నిజాం రాజ్యంలో విద్యా సర్వసోముఖ అభివృద్ధిగా జరిగింది అని చెప్పి చెప్పాలి. ఆ విధంగా దారుల్ పాఠశాల, అదేవిధంగా సిటీ హై స్కూల్, చాదర్ఘట్ హై స్కూల్, మదర్స్ ఆలియా పాఠశాల, తర్వాత ఇంజనీరింగ్ పాఠశాల, తర్వాత నిజాం కళాశాల, ఉస్మాన్ యూనివర్సిటీ, ఇలాగ రకరకాలైనటువంటి యూనివర్సిటీస్, తర్వాత మరి పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి వీళ్ళు ఎంతగానో కృషి చేశారని చెప్పి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పరిపాలన కాలంలో మరి ఎట్లాంటి మరి ప్రజాహిత కార్యక్రమాలు జరిగాయి, ప్రజలు ఏ విధంగా మరి వాటిని ఉపయోగించుకుంటున్నారు, మరి ఎలాంటి అభివృద్ధి అనేటువంటి వీరి కాలంలో అన్ని రకాలుగా అన్ని రంగాల్లో వారు మరి కృషి చేయడం జరిగింది అనేటువంటి విషయాలు మనం ఈరోజు మనం తెలుసుకోవడం అనేటువంటిది చేసాం. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక టాపిక్తో మీ ముందు అంటాను. అంతవరకు